हेलो फ्रेंड्स, जनरल गा मेरु एनआरआई हस्बैंड गुरिंचो सॉफ्टवेयर हस्बैंड गुरिंचो विनुंटार कदा। मार्केटिंग हस्बैंड गुरिंचि एप्पुडैना विन्नारा? ఆ ఏముందిలే వినటానికి మార్కెటింగ్ వాళ్ళ గురించి అనుకుంటారా? లేదు లేదు లేదు, చాలా ఉంది. ఒక్కసారి విందురు కానీ రండి. అది మా పెళ్ళైన కొత్తలు. ఓ పక్క కొత్త సంసారం, ఓ పక్క కొత్త ఇల్లు, మధ్యలో ఓ కొత్త లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఏంటనుకుంటున్నారా? ఫోన్ పోను మీకే తెలుస్తుంది. ఓ రోజు నేను ఫోన్ చూసుకుంటూ బెడ్రూమ్లో కూర్చుని ఉన్నాను. మా ఆయన గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు, ఆన్సర్ చేయవే అని. ఫోన్ నా చేతిలోనే ఉంది, కాలేం రాలేదే అండి అన్నాడు. దానికి మా ఆయన, నేను నిన్ను పిలిచాను, నువ్వు పలకట్లేదు అన్నాడు. ఓకే, ఆయన ఫోన్లో ఎక్కువ మాట్లాడతాడు ఆఫీస్ పని మీద. ఆయన నేచర్ ఆఫ్ వర్కే అలా ఉంటుంది. పొరపాటున అదే లాంగ్వేజ్ ఇక్కడ వాడాడేమో అనుకున్నాను. అర్థం చేసుకోలేకపోయాను. అలాంటి షాకులు, లాంగ్వేజ్ షాకులు ఇంకా తగులుతూనే ఉంటాయి. ఇంకోసారి ఇంటికి గెస్టులు వచ్చారు. వాళ్ళతో మాటలో పడి టీ కాఫీలు ఇవ్వటమే మర్చిపోయాను. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన మా ఆయన సీరియస్గా ఇంటికి వచ్చిన కస్టమర్స్ని ఇలాగైనా డీల్ చేసేది అన్నాడు. నా ఫ్యూచర్ ఏంటో నాకు అప్పుడే అర్థమైపోయింది. కానీ పాపం మా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఆ టైం కూడా ఎంతసేపు పట్టలేదు, వెంటనే వచ్చేసింది వాళ్ళకి కూడా టైం. జనరల్గా మనం అప్పుడప్పుడు ఫోన్ చేసే వాళ్ళకో, దూరపు చుట్టాలకో ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఈజీగా గుర్తుపట్టాలంటే, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాను పలానా, లేకపోతే విజయవాడ నుంచి ఫోన్ చేశాను పలానా అని చెప్తాం. అంతే కదా? ఓకే, దాని అలా పక్కన పెట్టేయండి. ఓసారి మా బాబాయ్ ఫోన్ చేశాడు, కొత్తగా పెళ్ళైంది, అమ్మాయి ఎట్లా ఉందో, కొత్త సంసారం అని చెప్పి. బావు గోగులు కనుక్కున్నాడు. అల్లుడు ఎలా ఉన్నాడమ్మా, ఓసారి ఫోన్ ఇవ్వు అన్నాడు. పర్వాలేదులే బాబాయ్, అడిగావని చెప్తాను అన్నాను. వినలేదు. ఇవ్వమ్మా, మర్యాద తప్పుద్ది అన్నాడు. ఇచ్చాను. దానికి మా ఆయన, హలో అంకుల్, నేను జిటిపిఎల్ నుంచి టీమ్ లీడర్ మాట్లాడుతున్నాను అన్నాడు. అదే ఫస్ట్ లాస్ట్ మా బాబాయ్ మా ఆయన్ని అడగటం. ఆ తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా అడిగానని చెప్పమ్మా అనే చెప్తాడు. మీరు మీ ఆవిడనో మీ అమ్మనో వంట అయిందా అని అడుగుతారు. మా ఆయన ఫామ్ అయిందా అని అడుగుతాడు. ఎవరన్నా బయటకు వెళ్ళారనుకోండి, ఇంటికి ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నాను, ఏమన్నా కావాలా అని అడుగుతారు. ఆయన, నేను ఫీల్డ్కి వస్తున్నాను, ఏమన్నా రిక్వైర్మెంట్ ఉందా అని అడుగుతాడు. మీకు వంట నచ్చిందనుకోండి, బాగుందనో, సూపర్ అనో, ఫ్యాబులస్ అనో అంటారు. కానీ ఈయన ఈ టేస్ట్ని ఇలా రిటైన్ చేయి అన్నాడు. ఇప్పుడు చెప్పబోయేది మాత్రం అల్టిమేట్ అండి. ఓ రోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచాడు. ఏం వంట చేయాలండి అని అడిగాను. ఏదైనా వండు నువ్వు, దే మస్ట్ హుక్ అన్నాడండి. నా బుర్రకు అర్థం కాలేదు. గూగుల్లో చూశాను, డిక్షనరీలో చూశాను, యూట్యూబ్లో చూశాను. నాకు దొరికిన డేటా అంతా గ్యాదర్ చేస్తే అర్థమైంది ఏంటంటే, హుక్ అంటే టెంప్ట్. అంటే ఆయన అర్థం, నువ్వేమైనా వండు, వాళ్ళని మనం వండేదానికి టెంప్ట్ అవ్వాలి అని. ఆయనిచ్చే లాంగ్వేజ్ షాకులకి నేను MBA మార్కెటింగ్ చేశానండి విత్ డిస్టింక్షన్ పాస్.